నామానికి వందనాలు డాక్టర్ తెరసపాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు మోషే ప్రజల కొరకు విజ్ఞాపన చేయుట అప్పుడు యహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు నేను వారికి స్వాస్థ్యమయ్యాక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదను అని మోషేతో చెప్పగా మోషే యహోవాతో ఇలా అన్నాడు అలాగైతే ఐగుప్తియులు దాని గురిచి వింటారు నీవు నీ బలము చేత ఈ జనమును ఫరో నుండి రప్పించితివి కదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినేడలా నీ కీర్తిని గుర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యహోవ వారిని అరణ్యములోనే సంహరించెను అని చెప్పుకుందురు యహోవా దీర్ఘశాంతుడు కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదికి ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరుచుదునుగాక ఐగుప్తు నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశేమను బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుము అని యహోవాతో చెప్పాడు యహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అయితే నా జీవము తోడు భూమి అంతయు అంతయుహోవా మహిమతో నిండుకుని ఉండును నేను ఐగుప్తులోను అరణ్యములోనూ చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ పది మారులు నా మాట వెనక నన్ను పరిశోధించారు కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు కాని నా సేవకులైన కాలేబు యహోషువా మరియు అతని సంతానము దానిని స్వతంత్రించుకుందురు సంఖ్యా కారణము పద్నాలుగవ అధ్యాయం